అని ముసాలు మొదలాయి తోడెవరు నీకింకా మెలుకో జీవా మెలుకో. పోయిన క్షణాలు రావు, ఉన్న క్షణాలు పోకుండా పోవు. కాలం నదీ ప్రవాహంలాగా ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉత్తమమైన మానవ జన్మను వృధా చేసుకోకూడదు. ఎండమావులు గతంలో ఎవరికీ దప్పికను తీర్చలేదు. ప్రాపంచిక వైభవాలు ఎవరికీ నిత్య తృప్తిని పంచలేవు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేహం పటుత్వంతో ఉన్నప్పుడే, మనస్సు పటిష్టంగా ఉన్నప్పుడే శ్రేయో మార్గంలో చరించే ప్రయత్నం చేయాలి. దేహం ఉంది అనేది అందరికీ తెలుసు, కానీ ఈ దేహం మట్టిలో కలిసేందుకే ఉంది అనేది అర్థం కావాలి మనిషికి. వృధా చేయబోకు జన్మము సదా రాదు నీకు, వృధా చేయబోకు జన్మము సదా రాదు నీకు, ఈ జన్మము సదా రాదు నీకు. ఉత్తమ జన్మము రాది నిన్ని వ్యర్థము చేయకురా, ఉత్తమ జన్మము రాది నిన్ని వ్యర్థము చేయకురా, ఉత్త సంసారమురా. ఉత్త సంసారమురా రే పది మృత్యురూపమురా, వృధా చేయబోకు జన్మము సదా రాదు నీకు, ఈ జన్మము సదా రాదు నీకు. అంతా నటనే రా ఈ లోకము నరకము చూపునురా, ఆ అంతా నటనే రా ఈ లోకము నరకము చూపునురా, పెద్దల మార్గముల్లో పెద్దల మార్గములో నడిచి సిద్ధిని పొందుమురా, వృధా చేయబోకు జన్మము సదా రాదు నీకు, ఈ జన్మము సదా రాదు నీకు. భగవంతుడు అందరికీ నోరిచ్చాడు.
నోరున్న వాళ్ళందరూ మాట్లాడలేరు. కొందరికి మాటలు రావు, వాళ్ళు మాట్లాడలేరు. కొందరికి పాటలు రావు, వాళ్ళు పాడలేరు. మాట్లాడగలిగిన మాట్లాడేవారందరూ మంచినే పలకలేరు. పాడగలిగిన పాడేవాళ్ళందరూ మంచిగా పాడలేరు. మాటలున్నందుకు మహేశ్వరుని గురించే పలకాలి. ఈ విశ్వమంతా విశ్వనాథుని వైభవమే, అంతటా ఆయన పాదారవిందమే. మాట్లాడే నోరు మూగబోయే క్షణం ఒకటి ఉంది, పాడే గొంతుక పెగలని రోజు ఒకటి ఉంది. ఏదైనా వినియోగంలోనే ఉంది వేడుక. వినింది రాగంగా, జీవన రాగంగా మారినప్పుడే బ్రతుకులో నిజమైన వేడుక, అదే నిజమైన భక్తి. కృష్ణుని మీద ఆడవే తుమ్మెద, కృష్ణుని మీద ఆడవే పాడవే హాయిగా తీయగా, ఆడవే తుమ్మెద కృష్ణుని మీద. ఆడే రెక్కలు సాగవు ఓనాడు, ఆడే రెక్కలు సాగవు ఓనాడు, పాడే గొంతుక పెగలదు ఆనాడు. ఆడవే తుమ్మెద కృష్ణుని మీద, ఆడవే పాడవే హాయిగా తీయగా, ఆడవే తుమ్మెద కృష్ణుని మీద. జగతి కొలనులో వెలుగుచున్నది కమలలోచనుని చరణ కమలము, జగతి కొలనులో వెలుగుచున్నది కమలలోచనుని చరణ కమలము. ఆడవే పాడవే అందాల తుమ్మెద, ఆడవే పాడవే అందాల తుమ్మెద, సుధలు గ్రోలి నిండును నీయగ, పాడవే తుమ్మెద కృష్ణుని మీద, ఆడవే పాడవే హాయిగా తీయగా, పాడవే తుమ్మెద కృష్ణుని. మనిషి జీవించడానికి ఆహారం కావాలి. ఆహారం లేకుంటే మనిషి బ్రతకలేడు. కానీ ఆహారం తీసుకుంటూ ఉన్నా జీవన జ్యోతులు ఆరిపోతూనే ఉన్నాయి. బ్రతకడానికి ఆహారం కావాలి, కానీ కేవలం ఆహారంతోనే మనిషి బ్రతకలేడు. భగవంతుని అనుగ్రహంతోనే బ్రతుకు సాగుతుంది, కొనసాగుతుంది. తన మనుగడకు ఆధారమైన నీటిని చేప క్షణకాలం కూడా ఎలాగైతే విడిచిపెట్టలేదు, అట్లాగే తనకు జీవనాధారమైన పరమేశ్వరుని వదిలిపెట్టి భక్తుడు కూడా జీవించలేడు. పరమేశ్వరునికి దూరమై తాను బ్రతకలేడు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏది చూచినా ఏది వినినా ఏది ఆలపించినా ఏది ఆలోచించినా భక్తుని గుండె గుడిలో పరమేశ్వరుడే ఉంటాడు. ఇది విడదీయలేని బంధం, విడిపోని సంబంధం. నేను లేను లేను,
విడిచి నేను ఉండలేను, నీవు లేక నేను లేను లేను. నిన్ను విడిచి నేను ఉండలేను, నీవు లేక నేను లేను లేను. ప్రాణాలు పోయినా బ్రతుకులుంటాయి, బ్రతుకులకు బ్రతుకులే అతుకులవుతాయి. ఎన్ని జన్మలైనా వెతకెదను నిన్నీ మదిలోన, నీవు లేక నేను లేను లేను. భక్తి అనేది నిరంతరం సాగే ప్రేమ ప్రవాహం. భక్తికి విశ్రాంతి ఉండదు, భక్తి విరామం ఎరుగదు. అది అలుపెరుగని పాట, అవరోధం లేని బాట. భక్తిలో ఎవరో లేరు, భక్తుడే ఉన్నాడు. అతనికి అండగా భగవంతుడున్నాడు. భక్తుడు ఆరాధిస్తాడు, భగవంతుడు అనుగ్రహిస్తాడు. భక్తుడు పిలుస్తాడు, భగవంతుడు పలుకుతాడు. భక్తుడు వినిపిస్తాడు, భగవంతుడు వింటాడు. ఒకవేళ వినకపోతే భక్తుడు విలపిస్తాడు, విలవిలలాడిపోతాడు, కన్నీటిని కురిపిస్తాడు, కరుణించమని ప్రార్థిస్తాడు, కనికరించమని ప్రాధేయపడతాడు. అదంతా ఒక పెద్ద వేదన. నిజానికి అదే పరమేశ్వరునికి నివేదన, అసలైన సిసలైన ఆరాధన.